నెల్లూరు నగరం 13వ డివిజన్ యలమవారి దిన్నెలో డోర్ టు డోర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. నారాయణకి స్థానికులు ఘనస్వాగతం పలికారు. ప్రతి ఇంటికి నారాయణ వెళ్లి ఓటర్ వెరిఫికేషన్ చేశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. నగరంలో డోర్ టు డోర్ క్యాంపింగ్ నిర్వహించి పగడబందీగా ఓటర్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు డోర్ నెంబర్ 0 రావడం దారుణమన్నారు. బిఎల్ఏలు సమస్యలు తీసుకెళ్లినప్పుడు సహకరించిన కలెక్టర్, కమిషనర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. యలమవారి దిన్న డోర్ టు డోర్ సర్వే నిర్వహించినప్పుడు ఒకరు ఒక ప్రాంతంలో, మరొకరు ఇతర ప్రాంతాలలో ఉండడం శోచనీయమని చెప్పారు. ఎక్కడా ఒక దొంగ ఓటు కూడా లేకుండా పక్కాగా సర్వే చేపడుతున్నామని చెప్పారు. మీ అమూల్యమైన ఓటు హక్కుతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో జరిగే ఎన్నికలు ఒక రౌడీకి, ఒక అభివృద్ధి ప్రదాతకు అని ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. ప్రతి ఒక్కరం కష్టపడి ఈసారి భారీ మెజారిటీతో నారాయణని గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషను గత నెల 21వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఓట్ల వెరిఫికేషన్కి 6 రాష్ట్రాల్లో యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టింది. అందులో బిఎల్ఓస్, ప్రభుత్వం ఎవరైతే అధికారులు నియమించారో ఆ బిఎల్ఓస్ బూత్ వైజు, అదేవిధంగా పార్టీలు నిర్ణయించుకున్న బిఎల్ఏస్, వీళ్ళిద్దరూ కలిసి ప్రతి ఇంటికి పోయి ఓట్లు వెరిఫై చేసి ఆ ఇంట్లో ఓటర్స్ అందరూ ఉండారా లేదా, లేకుండా ఉంటే డిలీట్ చేయటం, ఎవరైనా చనిపోయినా వాళ్ళని డిలీట్ చేయటం, లేదా కొత్తగా ఎవరైనా వచ్చుంటే అవి యాడ్ చేయటం, లేదా డబ్లింగ్ లాంటివి ఉంటే అవి తీసేయటం. కొన్ని 0 డోర్ నెంబర్స్ ఉంటాయి. డోర్ నెంబర్ 0 మరి దారుణం. డోర్ నెంబర్ 0 అంటే అది ఎక్కడుంటుందో తెలీదు. ఇలాంటివన్నిటికీ చేయమని యాక్చువల్గా ఆదేశం జరిగింది. దాని మీద ఈరోజు మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని డివిజన్లో ఈరోజు దీని ఒక యజ్ఞలాగా చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే, నెల్లూరు సిటీలో 28 డివిజన్లలో 248 బూతుల్లో బూత్ కన్వీనర్, బూత్ బిఎల్ఏస్ దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి బిఎల్ఓస్ చేస్తున్నారు. నిన్న కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో కొన్ని సమస్యలు మాకు ఎదురవుతున్న వాటిని, మా బిఎల్ఎస్కి ఎదురవుతున్న వాటిని నిన్న కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ బిఎల్ఓస్కి ఇచ్చారు. ఆ విధంగా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేనైతే యలమవారి దిన్నెలో 246 బూతులు నేనే పర్సనల్గా వెరిఫై చేస్తాను. యాక్చువల్గా ఈరోజు ఒక 5-6 హౌసులు మొదలుపెట్టాం. ఇప్పుడే యాక్చువల్గా 5-6 హౌసులు కంప్లీట్ చేసాం. అయితే 5-6 హౌసుల్లో దాదాపు 4 హౌసుల్లో ఓటర్స్ అందరూ లేరు. ఒక దగ్గర వాళ్ళ హౌస్ ఉంది, ఇంకో దగ్గర ఉంది, ఇంకోరు ఇంకొక డివిజన్లో ఉన్నారు, ఇంకో బూత్లో ఉన్నారు, ఇలా ఉంది. అయితే ఇవన్నీ కూడా మా కార్యకర్తలకు చాలా క్లియర్గా చెప్పాము, అన్నీ వెరిఫై చేయండి. ఈసారి ఒక్కటంటే ఒక్కటి కూడా దొంగ ఓటు ఉండటానికి లేదు, ఒక్క దొంగ ఓటు కూడా వేయటానికి లేదు. నిజంగా ఎవరైతే డెత్ జరిగి ఉన్నాయో అవన్నీ 100% డిలీట్ చేయాలి. ఖచ్చితంగా బిఎల్ఓస్కి చెప్పి దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పిందో ఆ రూల్స్ ప్రకారం ఆ కన్సర్న్ సర్టిఫికెట్స్, అంటే డెత్ సర్టిఫికెట్ కావచ్చు, లేదా వాళ్ళు ఇచ్చారు ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ కానీ, లేదా ఆ బూత్లో వాళ్ళు ఇచ్చిన ఎవరైనా, అంటే ఆ బూత్లో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే దాన్ని కానీ, ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో అవి చేయటం. డబలింగ్ ఉంటే బిఎల్ఓస్కి చెప్పి ఒక దగ్గర తీసేయటం. అదేవిధంగా వేరే బూతులకు షిఫ్ట్ అయ్యి ఉండారు, వేరే వార్డులకు షిఫ్ట్ అయ్యి ఉండారు, వేరే జిల్లాలకు పోయి ఉండారు, వేరే స్టేట్స్ కూడా పోయి ఉండారు కొందరు, వాటిని కూడా కరెక్షన్ చేయించడం. ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో
ఈరోజు ప్రత్యేకంగా దీని మీద డైవర్ట్ జరుగుతుంది. నేను కూడా యాక్చువల్గా పర్సనల్గా చేస్తాం. అసలు నిజంగా సమస్య ఏంటో తెలుసుకోవటం కోసం నేను కూడా మొదలుపెట్టాను. నేను కూడా 21వ తేదీదాకా దీని మీద స్పెషల్ డ్రైవ్ చేసి ఏదైనా సమస్యలు ఉంటే అధికారులతో కూడా మాట్లాడి సాల్వ్ చేయడం జరుగుతుంది. నేను అందరినీ ప్రతి ఒక్కరిని, నెల్లూరు సిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఇప్పుడే ఒక ఇంట్లో యాక్చువల్గా వెరిఫై చేసేస్తున్నాం. అక్కడ 4 ఓట్లు ఉంటే ఇంట్లో 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఒక డోర్ నెంబర్లో ఉంది, ఇంకోటి ఇంకో డోర్ నెంబర్లో ఉంది. మిగతా 2 ఓట్లు లేవు. ఇలా ఉండాయి. ఇవన్నీ కూడా యాక్చువల్గా ప్రతి ఒక్కరిని, ప్రతి పౌరుడిని, ఓటు హక్కొచ్చిన ప్రతి ఒక్కరిని రేపు 1వ తేదీకి 18 ఏళ్ళు నిండబోయే ప్రతి ఒక్కరు కూడా, యువకులు కూడా 2024 జనవరి 1కి 18 ఏళ్ళు నిండబోయే ప్రతి యువకులు కూడా ఆ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకొని మీ అమూల్యమైన ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సరే, జరగబోయే ఎన్నికలు ఆంధ్ర పౌరపద సమస్య. ఇప్పుడు నారాయణ గారంటే రాష్ట్రంలో తెలియని ఉండరు. ఆయన కూడా ఒక బూత్ తీసుకున్నాడంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేమందరం తలా ఒక బూత్ తీసుకున్నా ఆయన చెప్తే. ఈరోజు ఆయనే స్వయాన ఒక బూత్ తీసుకొని ప్రతి ఇంటికి ఆయన ఎంక్వైరీ చేస్తే మాలో ఇంకా హుషారు వస్తుంది అన్నమాట ప్రతి కార్యకర్తల్లో. అందుకనే ఈ ఎన్నికల్లో ఒకటే మనం చేయాల్సింది, మన కార్యకర్త అందరూ కూడా. ఎందుకంటే ఓటు డిగ్జాక్ట్గా ఉండే, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒకే ఇంట్లో ఇక్కడ 2 ఇంకో 2 ఎన్ని. ఎందుకంటే 2006 ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ డిగ్జాక్ ఇంతవరకు మార్చలేకపోయారు ఎన్నిసార్లు కోర్టుకు పోయినా. కానీ ఈ ఎన్నికల్లో ఇద్దరిద్దరు పోటీ చేస్తున్నారు, ఒకరు రౌడీ, ఒకరు అభివృద్ధి ప్రదాత. ఎక్కడ రోడ్లు వేసినా, ఎక్కడ పార్కులు కట్టినా, ఒక హరిజన వాడలో పార్కులు కట్టిన ఘనత మా నారాయణ గారిది. ఎప్పుడుకి నెల్లూరులో లైట్లు వేసినా, రోడ్లు వేసినా, మంచినీళ్ళు తెచ్చినా, అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసినా మా నారాయణ గారు. ఈరోజు ఆయన పోటీ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు లేకుంటే మమ్మల్ని పిలిచి అడిగి మాకు ఇక్కడ ఓటు లేదని చెప్పి 2 మా వాళ్ళ చేత మీరు రాయిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ నారాయణ గారిని 50,000 మెజారిటీతో గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.